अनिल कुमार यादव 1,000 crore संपादिंचाडु अने अरे मालोकं पुलिकेसी नीकु ओक चेप्तुन्ना मन इद्दरं तिरुमल कोंड वेंकटेश्वर स्वामी दग्गरिकि पोदां 1,000 crore अन्नाव कदा 1,000 crore सुन्ना दिस्ते 100 दांट्लो सगं 50 లేదు నేను రాజకీయాల్లోకి వచ్చే రోజుకి నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తికి నువ్వు చెప్పావు నేను మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించాను దోచుకున్నానని నేను మంత్రిగా దిగిపోయేటప్పటి రోజుకి నా తండ్రి నాకు రాజకీయాల్లోకి వచ్చే టైంకి నాకు ఇచ్చిన ఆస్తికన్నా ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామి वेंकटेश्वर स्वामी दिल्ली अबद्धन चपाली अंत लेते वेंकटेश्वर स्वामी दूर्चे चुस्काले अंतना देवि नम्मता को जातका नम्मता अभी नोता लेकिन मैं राजकी रेकरा इन प्रजाक दूर अवसर लेदना आ भगवंत नीके शिक्षा वे दाखिल सिद्ध उन्नावा इंतकना नैने మా తండ్రి రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా నేను రాయమంత్రిగా దిగేటప్పటికి 1 రూపాయి ఎక్కువ ఉన్నా 1 రూపాయి నువ్వు చెప్పిన 1000 తీసి 100 తీసి దాంట్లో 50 కూడా దిగిచానబ్బా దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా ఎంగడే సౌండ్ దగ్గరికి కావాలంటే వస్తా ఇద్దరం పోదాం రా నువ్వు బొగరు అయితేరా నువ్వు పులికేసి కాకపోతేరా నువ్వు ఎర్రి పుష్పం కాకపోతేరా పోదాం ఏం చెప్పావు ఇస్కాన్ సిటీలు 87 ఎకరాల ఇస్కాన్ సిటీలు 87 ఎకరాల ఇప్పుడు పొలం ఉంది అంత ఇస్కాన్ సిటీలో ఈ రోజు అంత పొలం ఉందా జల్లెడ పెట్టినా 10-15 ఎకరాలు దొరకదు అక్కడ నీకు ఇస్కాన్ సిటీలో నా కుటుంబానికి రాజకీయాల్లో వచ్చేటప్పటికి నాకు 18.5 ఎకరం ఉంది ఈ రోజు 3.3 ఎకరం ఉంది ఇస్కాన్ సిటీలో అంకణం ఎంత తెలుసు కదనా 2 లక్షల రూపాయలు పైన ఉంది అంకణం అంటే కనీసం ఎకరా 5 నుంచి 6 కోట్ల రూపాయలు అమ్ముతది ఈ రోజు లేఅవుట్ వస్తే 8 కోట్ల అమ్ముతది 13 కోట్ల అంటే 13 ఎకరాలు అంటే ఎంత ఇరగాలమ్మ గుడి దగ్గర 3 ఎకరాలు అమ్మా నేను ఈ రోజు ఇరగాలమ్మ గుడి ఎదురుగ్గా పెక్కమెట్లో 100 ఎకరాలు అమ్మా చోడగొంట్ల ఊర్లో అమ్మా ఈ రోజు మా నాన్న ఇచ్చిన ఆస్తులను కూడా 1 రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం లేదు ఇక్కడ ఉన్నావు కదా పాదయాత్ర ఎన్నిసి పోదాం దారిలో ఏ దేవాలయం కన్నా వస్తానని చెప్పు వస్తా పోదాం ఉన్నే బట్ట గాల్చి దారిని పోయే ఎవరైనా నా కార్పొరేటర్ లేఅవుట్ లేస్తే అది అనిల్ కుమార్ యాదవ్ అరే పాపం అల్లీపురంలో వాళ్ళు ఆ 4 డివిజన్ సంబంధించి కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు డాక్టర్ అశ్విన్ అంటారు 15 మంది భాగస్తులు వాళ్ళు పాపం చిన్న చిత్ర దాంట్లో 12 మంది రెడిగర్లు పాపం వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో ఇప్పటికే చాలాసార్లు చెప్పా దాంట్లో 1 రూపాయి నాది ఉన్నా ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడు అజంతనే వాడు దాంట్లో 1 రూపాయి ఉన్నా భగవంతుడు నన్ను శిక్షిస్తాడు నా తమ్ముడు ఎస్ అశ్విన్ నా తమ్ముడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ నేను అధికారంలో రాకముందే తన ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్ 50 ఇద్దరు డాక్టర్ కలిసి హాస్పిటల్ ఉంది ఈ రోజు కూడా హాస్పిటల్ ఉంది అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోరా వాడు ఎడనే ఆస్తి కొనుక్కున్నా సంపాదించిన దాంట్లో స్థలాలు కొనుక్కున్నా అవి అనిల్ కుమార్ యాదవే మాట్లాడతారు దోపిడీ అంటే అమరావతిలో నీ నారాయణ చేశాడే 100 ఎకరాలు 1000 ఎకరాలు అది దోపిడీ ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్గా నేనైతే చెప్పాను రా పోదాం బంగారంగా వెళ్దాం బృందావనంలో అంట బృందావనంలో నాకు తెలిసి ఎత్తిరికినా కూడా ఆ గడ్డం వల్ల 200 ఎకరాలు కూడా ఖాళీ స్థలం తప్ప ఇంకా ఖాళీ స్థలం ఉందా 4 ఎకరాలంట ఇందుకు చెప్పేది నేను ఎర్రి పుష్పం అని ఎర్రి పుష్పం ఇందుకు చెన్నైలో ఇంకోటి ఏదో చెప్పాడు కదా చెన్నైలో 50 కోట్లు పెట్టిన ఇల్లు కన్నా బాగా జూమ్ చేసుకున్నాయా నేను చెన్నైలో ప్రెస్టేజ్ విల్లా అనేది పిల్లల చదువుల కోసం నేను అక్కడ స్కూలింగ్ కోసం ఒక బాడిగ ఇంట్లో ప్రెస్టేజ్ విల్లాలో 48 విల్లా నంబర్ రత్నవర డెవలపర్స్ పాప అదన్నా నాకు ఇప్పించండియా మాట్లాడి మీరైనా దయచేసి వాళ్ళు కూడా ఈ నెలాఖర వాళ్ళ కూతురు పిల్లని ఖాళీ చేయమంటారు ఆ తమిళనాడులో మానికి వాళ్ళకి వాసులు జరిగి ఇల్లు ఎత్తుకోలే చచ్చిపోతున్నా
పదిహేను రోజులు తిరుక్కుంటూ వచ్చాం మనం పోయి ఒక మంచిలి కోసం. వాళ్ళకి మనకి వాస్తులు సరిపోవు, తమిళనాడులో డిఫరెంట్ వాస్తు, ఇల్లు దొరకట్లా. ఆగస్ట్ ఒకటి ఖాళీ చెప్పినారు. కనీసం ఆ 50 కోట్ల ఇల్లన్నా ఇస్తే పోయి చేరతారు. 50 కోట్ల ఇల్లు ఇస్తే చేరతా. ఇదిగో చూసుకోండి అయ్యా, కావాలంటే మీ ప్రెస్ షోలో పోయి నేనున్న ఇల్లు ఈ అడ్రస్ ఈ కరెక్టా లేదా, ఆ తమిళోడి దగ్గర నాకు ఇప్పిండయా, ఇందుగా నాకు ఇంటి బాధ తప్పుతుంది పాపం మళ్ళీ మాలోకం ఎరుగు పుష్పం. మాట్లాడేటప్పుడు ఊరికినే పట్టగాల్చి ఈ ఎర్రి పుష్పంకి చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఎర్రి పుష్పం ఈ ఎకరాలన్నిటికీ ఎవరెవరనే తెలిసిన దానికి కప్పం కట్టించుకున్నాయని నీ పక్కన ఉన్నాడయా, నీ పక్కనే కూర్చోన్నాడు ఆయన అడుగుంటే చెప్పేవాడు కదా. 3-4 నెలల క్రితం పాపం మా జిల్లా అధ్యక్షుడు కనిపించినట్టేడే, మా గొంతు కోసేసిన అజీజ్ భాయ్ నిన్న మీటింగ్లా, ఒక మా మైనారిటీ సభ్యుడు మా జిల్లా అజీజ్ భాయ్ నిన్న స్టేజ్ మీద నెల్లూరు నగరంలో మీటింగ్ చేస్తే స్టేజ్ మీద ఎందుకు లేడు. 4 నెలల క్రితం మీ అందరి సాక్షిగానే, పత్రికా విలేకరుల సాక్షిగానే ఈ ల్యాండ్ మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, సోయన్సో మాఫియాసు నెల్లూరులో ఒక స్వాతి ముత్యం ఒక కమలహాసన్ చేస్తున్నాడని చెప్పాడు. ఆ స్వాతి ముత్యం ఎవరు, ఆ కమలహాసన్ ఎవరు, ఆ స్వాతి ముత్యం ఎక్కడున్నాడు, ఆ కమలహాసన్ ఇప్పుడు ఎక్కడున్నాడు, మీ దగ్గరకు వచ్చేస్తే సత్యహరిశ్చంద్రుడు అయిపోయాడా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, అజీజ్ అనే వ్యక్తి మీ జిల్లా అధ్యక్షుడు చెప్పింది అబద్ధాలా, అది క్లారిటీ ఇవ్వాలి. ఈ అన్నిటికీ రింగ్ లీడరు, సింగిల్ నంబర్ లాటరీకి, వైన్ మాఫియాకి, ల్యాండ్ మాఫియాకి, ఈ బెదిరింపులకి అవన్నీకి చెప్పింది ఎవరు, మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే, ఎవరినో ఉద్దేశించి స్వాతి ముత్యం కమలాసనం అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్వాతి ముత్యం కమలాసనం ఇవన్నీ చేసిన కమలాసనం స్వాతి ముత్యం ఎక్కడున్నాడు, ఇప్పుడు అజీజ్ అబద్ధం చెప్పాడా. తేల్చాల్సిన టైం వచ్చింది, ప్రజలకు కూడా తెలియాలా అజీజ్ అబద్ధం చెప్పాడా, లేకపోతే అజీజ్ బయటకన్నా వచ్చి అవును నేను చెప్పింది అబద్ధాలే ఈ స్వాతిమూర్తి కమలాసన్ గురించి అంతా, ఆయన సత్యహరిశ్చంద్రుడు మా పార్టీలో చేరిపోయిన తర్వాత అనైనా చెప్పాలి కదా, అది చెప్పడా. శ్రీధర్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొంతు కోసాడంటే ఏం కోసాడాయా పాపమ, 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి గొంతు కోసాడా పాపమ. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు తెలీదా, 30 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలో తిరిగితే టికెట్ ఇయ్యిన వాళ్ళు, ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది, ఈరోజు నువ్వైనా ఎందుకు ఇస్తున్నావు టికెట్, ఆయన ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇస్తున్నావు. అదే ఆయన జగన్మోహన్ గారు గొంతు కోసిందే, గొంతు కోయటం ఏందో తెలుసా, ఎవరు పోటీ చేయనప్పుడు 2019లో ఓడిపోతానని తెలిసి కూడా ఒక మైనార్టీ సభ్యుడిని పోటీ చేయించి, ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఎవరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేకపోతే జిల్లా అధ్యక్షుల బాధ్యతలు తీసుకొని 4 సంవత్సరాల పోరాటం చేసి వాళ్ళ కార్యకర్తల చేత అట్టడి మటర్లు చేయించి కొట్టించుకొని తలకాయలు పగలగొట్టించుకొని కేసులు పెట్టించుకొని పోరాటం చేసిన వ్యక్తిని గొంతు కోసి పక్కన పెట్టేవి అబ్దుల్ అజీజ్ని, దాని నాయన గొంతు కోయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు. ఎథిక్స్ గురించి ఎస్, నీ పార్టీలో పోటీ చేసి ఓడిపోయి నీ కార్యకర్తల్ని ఓడగొట్టేదానికి నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే వెనక్కి పంపించి ఫోన్ చేసి మరి మీ డబ్బులు నాకు వద్దు అని చెప్పిన వ్యక్తి ఎథిక్స్ గొప్పదా, లేకపోతే ఒక పార్టీలో ఉండి జెండా మూసిన కార్యకర్తల్ని, కష్టపడిన కార్పొరేటర్ స్థాయి అభ్యర్థుల్ని, ఆ అభ్యర్థులు పోటీ చేస్తే పక్క శాసనసభ్యుడికి డబ్బులు పంపించి ఓడగట్టమని చెప్పిన వ్యక్తి వ్యక్తిత్వం గొప్పదా అన్నది ఈ నగర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, నా ఇంటికి 50 లక్షలు పంపిస్తే వెనక్కి పంపించా, పంపించి ఫోన్ చేసి మరీ చెప్పిన మీ డబ్బులు నాకు వద్దు సార్, మా తంటాలు మేము పడతాము అని. ఇది అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వం ఆ పార్టీలో ఉండి డబ్బులు నాకు పంపించలేదు అని ఈ రోజుకి కూడా నేను ఒక అలిగేషన్ వేస్తే దానికి సమాధానం చెప్పలా, కట్టుబడి ఉన్నా దాని మీద కూడా మీరు వచ్చేదానికి సిద్ధమైతే ఎవరి వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నారు. కరోనా టైంలో ఏ హాస్పిటల్లో దోపిడీ జరిగిందయా, పొదంప బంగారం గట్ల గురించి ఏ బంగారం గట్ల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్దాం, నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో వ్యాపారస్తులు ఏ శాసనసభ్యుడిని చూసి గడగడలాడిపోయారు, నన్ను చూసా, నన్ను చూసా. అదే బంగారం గట్ల వ్యాపారస్తులకి 2 సార్లు ఇబ్బంది జరిగితే నేను ఆదుకున్నా, నేను ఫోన్ చేసి ఆదుకున్నా, మీ ఓడి ఎక్కడున్నాడో కూడా తెలియదు, వెళ్ళిపోయి హైదరాబాద్లో దాక్కున్నాడు, జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతాడని హైదరాబాద్లో దాక్కున్నాడంట.
సిగ్గుండాలి ఆ పని చెప్పేదాన్ని. ఒక నాయకుడు అనేవాడు ముందుండి పోరాటం చేయాల్సిన కార్యకర్తలు కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు కాబట్టి ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళ కష్టాలతో నిలబడాల్సిన నాయకుడు వాళ్ళు వదిలేసి పారిపోయి నాకు డబ్బులు పంపించి వాళ్ళ వ్యక్తిని ఓడగొట్టమని చెప్పిన వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు గొప్పోడా. పొదంప నెల్లూరు నగర నియోజకవర్గంలో వ్యాపారస్తులందరి దగ్గరికి పోదాం. నెల్లూరు నగరంలో వ్యాపారస్తులని అనిల్ కుమార్ యాదవ్ వల్ల మేము నష్టపోయాం. అనిల్ కుమార్ యాదవ్ మా దగ్గర డబ్బులు దండేవాడు. అనిల్ కుమార్ యాదవ్ మమ్మల్ని పీడించాడని ఏ వ్యాపార అసోసియేషన్ పెట్టమను